తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ మాట్లాడుతూ బండి సంజయ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. సంజయ్కు ప్రజలంతా సాదరంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్కు అడ్డు వస్తే పగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు నివేదికలను ఇచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఆపేశారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాజాసింగ్ మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీనే అని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని అన్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నెల 2వ తేదీన బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయన ఏం చెప్తాడో ఆయనకి తెలియదు పాపం. ఆయనకి ఎవరు మార్గదర్శనం చేస్తారో ఏంది తెలియదు. కానీ ఆయన చెప్పిన కామెంట్ పైన అది రివర్స్ అయిపోతుంది. ఆయనకి రాహుల్ గాంధీ పాపం అట్లాంటి వ్యక్తికి ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి చేస్తారని కొంతమంది కలలు కనుకుంటున్నారు. అది కాదు. అదే విధంగా నేను ఒక్కడే ఒక మాట చెప్తాను. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదురు రానికి ఏ పార్టీకి దమ్ము లేదు. ఇవాళ బండి సంజయ్ అంటే ఎట్లాంటి బండి అంటే ఒక రాయి బండి. ఆ రాయి బండి ఎవరన్నా వస్తే పలిగిపోతారు. అట్లాంటి బండి చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది. అది బండి సంజయ్ అన్న బండి. అది దానిపైన ఏ పార్టీ వాళ్ళైనా కామెంట్ చేయని ఏదైనా చేయని యాత్రకి ఆ పని కూడా ప్రయత్నం చేస్తే ఆ కార్యకర్తలు వస్తున్నారు కదా వాళ్ళే తొక్కి తొక్కి